Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. రఘుపతి సంగతి ఈసారైనా తేల్చేస్తారా? పార్లమెంటు సమావేశాలు ఈ నెల 29వ తేదీ నుంచి ప్రారంభం కాబోతున్నాయి. బడ్జెట్ సమావేశాలు కావడంతో 2 విడతలుగా జరుగుతున్న ఈ సమావేశాలు ఎక్కువ రోజులు జరిగే అవకాశాలు ఉన్నాయి. కోవిడ్ నిబంధనలను పాటిస్తూ సమావేశాలు నిర్వహించనున్నారు. అయితే ఈ సమావేశాల్లోనైనా వైసీపీ రెబల్ ఎంపీ రఘురామకృష్ణంరాజుపై చర్చలు ఉంటాయా లేదా అన్న చర్చ పార్టీలో జరుగుతోంది. వైసీపీ ఎంపీ రఘురామకృష్ణంరాజు గత 7-8 నెలల నుంచి ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు. ప్రభుత్వ నిర్ణయాలను బహిరంగంగానే తప్పుపడుతున్నారు. తాను పార్టీలోనే ఉన్నానంటూనే పార్టీపైన ప్రభుత్వంపైన విమర్శలు చేస్తున్నా వైసీపీ నేతలు పట్టించుకోవడం లేదు. రఘురామకృష్ణంరాజు పార్టీ నిబంధనలను అతిక్రమించారని, ఆయనపై అనర్హత వేటు వేయాలని ఇప్పటికే వైసీపీ స్పీకర్ ఓం బిర్లాను కోరింది. లేఖను కూడా సమర్పించింది. అయితే స్పీకర్ ఇప్పటి వరకు రఘురామకృష్ణంరాజుపై ఎటువంటి చర్యలు తీసుకోలేదు. అనర్హత వేటు వేయాలంటే తొలుత రఘురామకృష్ణంరాజు వివరణ కూడా స్పీకర్ తీసుకోవాల్సి ఉంటుంది. అయితే దీనిపై ఈసారి వైసీపీ ఎంపీలు గట్టిగా ఒత్తిడి తేవాలని నిర్ణయించారు. ఈ మేరకు జగన్ నిర్వహించిన పార్టీ పార్లమెంటరీ సమావేశంలోనూ చర్చకు వచ్చినట్లు తెలిసింది. మరోసారి స్పీకర్కు రఘురామకృష్ణంరాజుపై ఫిర్యాదు చేయాలని నిర్ణయించారు. రఘురామకృష్ణంరాజు నిత్యం రచ్చబండ పేరుతో విమర్శలు చేస్తున్నారు. ఆ విమర్శలన్నింటినీ వీడియోల రూపంలో స్పీకర్కు మరోసారి సమర్పించాలని వైసీపీ ఎంపీలు నిర్ణయించారు. రఘురామకృష్ణంరాజును ఎట్టి పరిస్థితుల్లో ఉపేక్షించకూడదని ఎంపీలు సైతం జగన్ దృష్టికి తీసుకువచ్చినట్లు సమాచారం. మొత్తం మీద పార్లమెంటు సమావేశాలు ప్రారంభమవుతున్న సమయంలో మరోసారి రఘురామకృష్ణంరాజు అంశం హాట్ టాపిక్గా మారింది.